హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి మనం యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది తెలుసుకుందాం సో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి మూడు విధాలుగా మనం అయితే అప్లోడ్ చేయొచ్చండి ఒకటి వచ్చేసి షార్ట్స్ అలాగే రెండోది మనం యూట్యూబ్లోనే వీడియో అనేది అప్లోడ్ చేయొచ్చు అలాగే థర్డ్ వన్ వచ్చేసి మనం క్రోంలో డిస్క్టాబ్ సైట్లో అయితే వీడియో అనేది అప్లోడ్ చేయొచ్చు అనమాట ఈ క్రోమ్లో అప్లోడ్ చేసేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో నేనైతే ఈరోజు మనం యూట్యూబ్లో ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ప్లస్ సింబల్ క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకి ఇక్కడ అంటే నేను షార్ట్ వీడియో కాదు ఇది లాంగ్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి అప్లోడ్ వీడియో అని ఉంది కదా ఈ అప్లోడ్ వీడియో అనేది క్లిక్ చేయండి సో ఇది క్లిక్ చేస్తే మనం లాంగ్ వీడియో అనేది అప్లోడ్ అయితే చేయవచ్చు అనమాట సో ఇక్కడ మీరు మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ మనకి ఓపెన్ అయితే అవుతాయి సో ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోండి సో నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను సో మీరు ఇలా సెలెక్ట్ చేసుకున్నాక సో ఇక్కడ మీరు ఎడిట్ ఇన్ టు ఏ షార్ట్ అని ఉంది షార్ట్స్ రూపంలో అయితే మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా షార్ట్స్ సింబల్ వచ్చేసి ఎడిట్ ఇన్ టు ఏ షార్ట్ అనమాట ఇది ఇప్పుడు వన్ మినిట్ సెవెన్ సెకండ్స్ వీడియో అనమాట ఇది క్లిక్ చేస్తే మనకి షార్ట్స్ రూపంలో అంటే ఫిఫ్టీ నైన్ సెకండ్స్ బిలో అయితే మనకి కన్వర్ట్ అయితే అవుతుంది అనమాట సో ఇది నేను లాంగ్ వీడియోస్ ద్వారా నేను చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో ఏంటంటే మీరు ఆల్రెడీ వీడియో అనేది ఎడిటింగ్ చేసి పెట్టుకుంటే ఈ విధంగా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు గ్యాలరీ కనిపిస్తుంది కదా సో ఈ గ్యాలరీ సింబల్ క్లిక్ చేస్తే మీరు తమ్ పెట్టాలి అనుకుంటే తమ్ అనేది ఆ విధంగా పెట్టాలి సో ఇప్పుడు నేను తమ్ అనేది ఇప్పుడు పెట్టట్లేదు సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టైటిల్ టైటిల్ అనేది మీరు మీ వీడియో ఏ వీడియో అయితే మీరు అప్లోడ్ చేస్తున్నానో దానికి తగ్గగా మీరు టైటిల్ అనేది టైప్ చేయాలి సో నేనైతే టైప్ టైటిల్ అనేది పెడుతున్నాను సో నేను టైటిల్ అనేది అనమాట సో పెట్టేసాక మీకు ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ అని మీకు కనిపిస్తుంది కదా ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తే మీరు మీరు ఏ వీడియో పెడుతున్నారో దానికి రిలేటెడ్గా మీరు డిస్క్రిప్షన్లో అయితే హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వాలండి ఇక్కడ మీకు హ్యాష్ ట్యాగ్స్ అని కనిపిస్తుంది కదా సో హ్యాష్ ట్యాగ్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి ఫైవ్ థౌజండ్ లెటర్స్ అయితే మనం ఇవ్వచ్చు అనమాట హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టాలి అంటే ఇక్కడ మీరు హ్యాష్ అనేది కనిపిస్తుంది కదా ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేసాక ఇప్పుడు నేను ఒక పార్కులో పిల్లలు ఆడుకునేది కాబట్టి దానికి రిలేటెడ్గానే నేను హ్యాష్ ట్యాగ్స్ అనేది వేయాలన్నమాట సో ఇప్పుడు నేను సాత్విక కాబట్టి సాత్విక అని పెట్టేశాను సో మీరు ప్రతి దానికి మీరు హ్యాష్ ట్యాగ్ అనేది మీరు పెడుతూ ఉండాలి సో పార్క్ అని పెడదాం సో ఈ విధంగా దీనికి స్పే ఇక్కడ చూండి సపోజ్ నీకు చూపిస్తాను సాత్విక సాత్వికను పెట్టి పక్కన స్పేస్ అనేది ఇస్తారు స్పేస్ ఇవ్వకూడదండి ఎప్పుడైనా ట్యాక్స్ వేసేటప్పుడు స్పేస్ అనేది ఇవ్వకూడదు అనమాట కంటిన్యూగా దాన్ని కామా పెట్టకూడదు స్టాప్ పెట్టకూడదు స్పేస్ ఇవ్వకూడదు ఏది ఇవ్వకుండా మీరు మీరు ఏదైతే పెట్టాలనుకున్న దాన్ని కంప్లీట్గా టైప్ చేయాలి సో జస్ట్ మీకు చూపిస్తాను చూడండి సాత్విక ఎంజాయ్ సో ఇలా ఎంజాయ్ అనేది పెట్టేసాం ఈ విధంగా మీరు స్పేస్ ఇవ్వకుండా ట్యాక్స్ అనేది ఇవ్వాలన్నమాట సో పిల్లలు కాబట్టి క్యూట్ బేబీస్ అని పెట్టాను ఈ విధంగా మీరు ట్యాగ్స్ అయితే వేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వీడియో అనేది ప్రైవేట్లో పెట్టుకోండి సో ప్రైవేట్లో పెట్టుకుంటే ఏంటంటే మీరు ఏదైనా మిస్టేక్ చేసినా కూడా వెంటనే దాన్ని మిస్టేక్ని అయితే చూసుకొని మీరు మళ్ళీ క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట సో అందుకని మీరు ఎప్పుడైనా ప్రైవేట్లో పెట్టుకుంటే మీకు చాలా బెటర్ అండి అలాగే ఇక్కడ మనకి పబ్లిక్ ఉంది అన్లిస్టెడ్ ఉంది ప్రైవేట్ ఉంది సో నేనైతే ప్రైవేట్లో పెట్టాను ఇక నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ కనిపిస్తుంది కదా ఈ షెడ్యూల్ ఏంటి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్ ప్రకారం మీరు వీడియోస్ అప్లోడ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మీకు సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ అని మీకు కనిపిస్తుంది కదా ట్వంటీ ట్వంటీ త్రీ ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఏ డేట్ని అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేశాక మీకు ఇక్కడ టైమింగ్ అనేది చూపిస్తుంది అనమాట మీరు మార్నింగ్ సిక్స్కా నైన్ ఓ క్లాక్కా ఏ టైంలో మీరు అప్లోడ్ చేస్తారు అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు వీడియో ఈజ్ ప్రైవేట్ బిఫోర్ పబ్లిషింగ్ అని ఉంది సో దాని కింద వచ్చేసి సెట్కే ప్రైమరీ అని ఉంది కదా బాక్స్ ఉంది ఇది క్లిక్ చేస్తే మీకు మీ వీడియో అనేది లైవ్ రూపంలో వెళ్తూ ఉంటుంది అనమాట అంటే చూసే వాళ్ళకి ఏంటంటే అది లైవ్ జరుగుతున్నట్లు కనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే ప్రైవేట్లో అయితే పెడుతున్నాను సో ప్రైవేట్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ సో ఈ లొకేషన్ అయితే మీరు ఏ ఊరు నుంచి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ లొకేషన్ అయితే పెట్టచ్చు నేనైతే హైదరాబాద్ అని పెడుతున్నాను సో లేదా ఈ వీడియో ఎక్కడిది ఫర్ ఎగ్జాంపుల్ రాజా అని పెడదాం సో రాజాం ఆంధ్రప్రదేశ్ అక్కడది ఈ వీడియో సో అందుకని రాజం సో ఈ విధంగా మీరు ఏ లొకేషన్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి యాడ్ టు ప్లేలిస్ట్ సో ఇదేంటంటే మీరు ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుంటే కనుక మీకు ఆ లిస్ట్ అనేది ఇక్కడ వస్తూ ఉంటుంది నేను ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయలేదు కాబట్టి మనకి ప్రైవేట్ ప్లేలిస్ట్ లేదు కాబట్టి మనకి ఇలా చూపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎలో వీడియో అండ్ ఆడియో రీమేక్సింగ్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తే మనకి త్రీ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి ఇందులో మీ వీడియోని ఎవరైనా కాపీ చేయాలా వద్దా అనేది మీరు ఇక్కడ డిసైడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది నార్మల్ వీడియో కాబట్టి ఎలో వీడియో అండ్ ఆడియో అనేది ఉంది సో అసలు నా వీడియో ఎవరు కాపీ చేయొద్దు రీమేక్స్ చేయొద్దు అని అనుకుంటే డోంట్ ఎలో రీమేక్సింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కామెంట్స్ సో ఇక్కడ కమెంట్స్ని కూడా మనం ఎనేబుల్ చేయొచ్చు డి డిజేబుల్ కూడా చేయొచ్చు అండి చాలా వరకు ఏంటంటే చిన్నపిల్లల కిడ్స్ వీడియోస్కి ఏంటంటే ఆటోమేటిక్గా కమెంట్ సెక్షన్ అనేది ఆఫ్ అయితే అయిపోతుందనమాట సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని ఇక్కడ మీరు నెక్స్ట్ అని ఉంది కదా ఈ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ చూడండి టూ ఆప్షన్స్ అయితే వచ్చాయి మనకి ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ నెక్స్ట్ వచ్చేసి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనమాట సో ఏంటంటే మీరు అప్లోడ్ చేసే వీడియో చిన్నపిల్లలు చూసే విధంగా ఉందా లేదా అనేది మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో మీరు ఇది ఓకే ఇది ఎవరైనా చూడొచ్చు అనుకుంటే నో ఇట్స్ నాట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా ఉందండి సో ఏ ఏజ్ వాళ్ళు చూడాలి అని అనుకునేది మనకిక్కడ చూపిస్తుంది అనమాట సో చూడండి టూ ఆప్షన్స్ అయితే ఇచ్చేశారు సో చేశాక మీ నెక్స్ట్ క్లిక్ చేసి మీరు అప్లోడ్ వీడియో అని ఉంది కదా ఈ అప్లోడ్ వీడియో అనేది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మన వీడియో అనేది యూట్యూబ్లో అయితే అప్లోడ్ అవుతూ ఉంటుంది ఇక్కడ మీకు లైబ్రరీ పక్కన కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది మీకు ఇక్కడ పైన కూడా చూపిస్తుంది అనమాట సో చూసారు కదా ఇక్కడ మీకు పైన రెడ్ కలర్లో అప్లోడ్ అవుతూ ఉందనమాట సో ఈ విధంగా మీరు వీడియో అనేది అప్లోడ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో క్రోమ్లో ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది పార్ట్ టూ అనేది మీకు పెడతాను సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్